గైస్ నిన్న నన్ను మైండ్ క్రాఫ్ట్ లో కుక్క కొరికి కొరికి పీకి పీకి చంపి పారేసింది గైస్ నేను మైండ్ క్రాఫ్ట్ కుక్క తను నేను చంపేసు ఇంకో మాటలో చెప్పాలంటే కుక్క సావు సచ్చాను అండ్ ఐ యామ్ నాట్ ఫీలింగ్ గుడ్ మ్యాన్ అప్పటి నుంచి నన్ను గుండెలో ఎవరో గుచ్చుతున్నట్లుంది బ్రెయిన్కి ఎవడో బొక్క పెట్టినట్టుంది అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ అండ్ సాడ్ సో ఐ నీడ్ సమ్ మోటివేషన్ ఫర్ మై మైండ్ సో ఈరోజు మనం కొన్ని మార్వలస్ మైండ్ బ్లోయింగ్ మెంటల్లీ మోటివేటింగ్ వీడియోస్కో లుక్ చేసేద్దాం సో లేట్ చేయకుండా లెట్ అస్ బిగిన్ ద వీడియో నేను మంచి పని చేస్తే ఎవడూ మాట్లాడు నా గురించి చెడ్డగా చెప్పేటప్పుడు మాత్రం మూగోడు కూడా మాట్లాడతాడు ఏమి చెప్పావు ఏం చెప్పావు అన్నా ఎందుకు నడుస్తున్నావునా సర్లే నడిస్తే నడిచావులే నెత్తి చూడడానికి నాటు నిప్పలాగున్నా నువ్వు మోస్ట్ అమేజింగ్ మోటివేషన్ ఇస్తున్నావన్నా నువ్వు ఇచ్చిన మోటివేషన్ కి నాకు నర నరాన నెత్తులు ఉత్తేజంతో ఉప్పొంగుతోంది ఎస్ నువ్వు తోపన్నా నువ్వు ఇలాగే నన్ను మోటివేట్ చెయ్యి నువ్వు మంచిగా ఉంటే నువ్వెవరిని కోల్పోవు జనాలు నిన్ను కోల్పోతారు కరెక్ట్ చెప్పావన్నా సూపర్ అన్నా ఎస్ అన్నా అదేంటన్నా మంచి మోటివేషన్ ఇచ్చి మైండ్ బ్లోయింగ్ కోట్ చెప్పిన తర్వాత కోతిమాయర్ నవ్వుతున్నావు ఏందన్నా సర్లే మోటివేషన్ ఇచ్చిన తర్వాత మోసం తెప్పించే పనులు చేస్తున్నాడు అన్నయ్య బట్ అట్లీస్ట్ ఐఎమ్ గెటింగ్ మోటివేటెడ్ కదా ఇంకొన్ని వీడియోస్ చూద్దాం ఒకవేళ ఇది నీ దగ్గర ఉంటే పరాయ వాళ్ళు కూడా నీ వాళ్ళు అవుతారు ఇంకోసారి ఒకవేళ ఇది నీ దగ్గర ఉంటే పరాయ వాళ్ళు కూడా నీ వాళ్ళు అవుతారు ఏది 10 రూపాయల దీంతో భోజనం రాదు టిఫిన్ రాదు టీ రాదు ఆఖరికి ఇది కూడా రాదు 10 రూపాయలకి పక్క వీధిలో పానీపూరి కూడా రాదు కదన్నా అయినా నువ్వేందా నవ్వేందా నడకేందన్నా అసలు వాట్ ఈస్ గోయింగ్ ఆన్ మ్యాన్ మేబీ పక్కింటి కొడుకు యొక్క పాకెట్ మనీ దుబ్బేసినట్టున్నాడు మళ్ళా క్రైమ్ వాడి మీదకి వచ్చేస్తుందని బుల్లోని బుక్ చేస్తున్నాడు అనమాట ఎందుకు నవ్వుతున్నావు మావా అది వచ్చేది మావా తిరిగేసేటట్టున్నావు నన్ను నేను అయిపోయింది వీడియో అంతేరా దీన్ని ఏ ఊర్లో కంటెంట్ అంటారా అసలు కంటతడి వస్తున్నాను నాకు దీన్ని చూస్తూ ఉంటే గురు జాగ్రత్త ఎక్కడైతే నీకు సంబంధాలు ఉన్నాయో అక్కడ నాకు బంధాలు ఉన్నాయి బంధం కాదు ఆ లుక్ ఏంటి ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి ఇట్ట ఆ వాక్ ఏంటి అసలు కామెంట్ చూడు నీ బాధేంటి బామ్మర్ది అంట నిజంగా నాకు అస్సలు నచ్చదు నీకు ఇంకెవరైనా నచ్చితే అంటే నా ఇష్ట ఇష్టాలు కూడా నువ్వే డిసైడ్ చేస్తావు నాయన నేను అంటే సిగ్గుపడుతూ నన్ను చూస్తున్నావు ఏంటి అసలు వాట్స్ గోయింగ్ ఆన్ అన్నా నో 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 మ్యాన్ చిచ్చి ఇలాగైతే కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తుంది ఏదైతే జరగదో ఇప్పుడు అది జరిగేలా చేస్తా ఏంటి ఇప్పుడు ఆ రాయిని గట్టిగా ఊపి జరిపేస్తావు ఏదట ముందుకి వెనకలికి ఊపి 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 ఇప్పుడు అది జరిగేలా చేస్తా నువ్వు నన్ను ఒక్కరోజు ఇగ్నోర్ చేస్తే నేను ప్రతిరోజు చేస్తా సరే ఎవడొద్దన్నాడు కొంతమంది జనాలు మమ్మల్ని చూసి కుళ్ళుకుంటున్నారు మమ్మల్ని ఏం చేయమంటారు దేవుడు మా తలరాతలో గెలవడం రాశాడు మీ తలరాతలో ఏడవడం రాశాడు పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు ఫ్రెష్ అండ్ లోకల్ నిబాస్ ఏమైందిరా నన్ను వదిలేస్తున్నావా నేను అసలు పట్టుకోలేదు మామ వదిలేయడానికి ఇలాగైతే కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తాను చిచ్చి అసహ్యం ఎంగిలి గలీజ్గా ఎంగిల్ తింటూ మళ్ళీ ఇద్దరు సిగ్గుపడుతున్నారు నిజంగా మానవ జాతిలో 2 సబ్జాతులు ఉన్నాయన్నమాట ఒకటేమో అబ్బాయిలు అమ్మాయిలు ఇంకోటేమో నిబ్బాని బీస్ అటుపక్క ఇటుపక్క గుండు గురికి పైన మాత్రం బొచ్చెట్టుకోవడం బిచ్చగాడే బిచ్చగా తెల్లక ప్యాంట్లకు బొక్కలెట్టుకోవడం మళ్ళా ఈ అరాచకానికి స్టైల్ అనే పేరు పెట్టడం దీస్ ఆర్ ద ప్రైమరీ ఫీచర్స్ ఆఫ్ నిబ్బాని బీస్ ఇటువంటి వాళ్ళు వాళ్ళేదో దే ఆర్ ఎంజాయింగ్ ద లైఫ్ అనే ఫీలింగ్ కల్పించేస్తారనమాట మనకి అసలు నేను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు అయితే ఈ నిబ్బాగాళ్ళు అసలు 10 రూపాయలు సంపాదించడానికి దిక్కు లేదు కానీ పేరెంట్స్ సొమ్ముని పెంట మీద ఖర్చు పెడతారు నెత్తి మీద కాకి రెట్టేసినట్టు రంగులు గంగమ్మ జాతరలో వేషం వేసినట్టు రోజు వింత వింత గుడ్డలు స్నీకర్లు క్రాక్లు అని చెప్పి 15,000 20,000
వేలు పెట్టుకొని షూలు, రూపాయి విలువ తెలియదు చిల్లర గాలకి. మళ్ళీ ఈ నిప్పిలేమో ఇలకే పడతారు అన్నమాట, అంటే అమ్మాయిలు పడరు నిప్పిలు పడతారు. ఇదంతా చూసి ఇంటర్మీడియట్ లో చిన్నపిల్లాడినైన నేను మేబీ నేను కూడా ఇలానే ఉండాలేమో అని చెప్పి నాకు ఫీలింగ్ కలిగింది అనమాట స్టార్టింగ్ లో. బట్ లేటర్ అని అర్థమైంది అది వేరే జాతి, మనం వేరే జాతి అని చెప్పి. చూడండి, స్టైల్ గా కనపడడంలో తప్పులేదు, కానీ గుంతమ్మ కోరికలు కోరి పేరెంట్స్ డబ్బుని పిచ్చి పిచ్చిగా ఖర్చు పెట్టడం మహా తప్పు. చెడ్డగా చెప్పే వాళ్ళు నా గురించి చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నువ్వు చెప్పు, నువ్వు విన్న కథలో నా గురించి ఏ కథ వచ్చింది? చెప్పమంటారా సార్? చెప్తాను చెప్తాను, ఒక్క నిమిషం. ఇప్పుడేం లేదండి, మన మాస్టర్ చేసిన తర్వాత ఒక అమ్మాయితో అర్ధనగ్న వీడియోలు తీసుకున్నాడు. ఆ వీడియోలు ఇప్పుడు లీక్ అయిపోయాయి, అది ట్రెండింగ్ అన్నమాట. ఇప్పుడు చేస్తే చేసుకున్నారు, దాన్ని వీడియోలు తీసుకోవడం ఎందుకురా మావా? మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరా బాబు. నాకు ఇష్టం లేని వాళ్ళు, నేనంటే ఇష్టం లేని వాళ్ళు, వాళ్ళని ఇష్టపడే వాళ్ళు, నాకు అసలు ఇష్టం ఉండదు. ప్రపంచంలో అదృష్టవంతులు అంటే ఎవరు తెలుసా? నా ఫ్రెండ్స్. ఎందుకంటే నా లాంటి ఫ్రెండ్ దొరకడం అంటే మామూలు విషయమా ఏంటి? ఇంకా మాటలు లేవురా, ఇంకా అసలు మాటలు లేవు. ఎందుకు నవ్వుతున్నావు మావా? వాట్ ఈస్ దిస్? యువర్ వాటర్ ట్యాంక్ ఈస్ మోర్ యూస్ఫుల్ దాన్ యువర్ పరికొచ్చే పని చేసుకో. అండ్ నీ కామెంట్ సెక్షన్ లోనే దెబ్బతున్నారు నీకు బాగా. అసలు నిజంగా గైస్, వేర్ ఇస్ ద కంటెంట్ హియర్ మ్యాన్? గూగుల్ లో దొరికే ఒక కోడ్ చెప్పేసి ఆ తర్వాత అని చెప్పి సైకో లెక్క నవ్వేస్తే అది ఒక వీడియోనా? నాకు కథ అర్థమైపోయింది పిల్లలు. మేబీ నేను యూట్యూబర్స్ మనం ఎక్కువ కష్టపడుతున్నామేమో గైస్. ఇన్ని గంటలు కూర్చొని ఇంత పెద్ద పెద్ద వీడియోలు చేయడం అవసరంలా. ఇంకా చూడు, రేపటి నుంచి నేను కూడా ట్రెండ్ తో పాటు అప్డేట్ అవుతున్నా. అక్కడ అన్న చేసే రాద్దీపించే అరాచకానికి ఫాలోయింగ్ చూడు. ఎస్, ఇంక మేట నుంచి అన్నే నా ఇన్స్పిరేషన్. ఇంక మేట మన ఛానల్ లో కూడా ఇలాంటి వీడియోస్ రిలీజ్ అవుతాయి రేపటి నుంచి. హే, నీకు చీవుడు వస్తుందే, వస్తే చీదే. గైస్, ఆ చివరిలో చేసిన చిన్న షార్ట్ క్లిప్ కోసం ఐ నీడ్ 2000 లైక్స్ నౌ. ఐ నీడ్ 2000 లైక్స్ ఆన్ దిస్ వీడియో. చూద్దాం వచ్చేయాలి మనకి. అండ్ ఫైనల్లీ టు ఆల్ ద మీమర్స్, ఐ విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ మీమర్స్ డే. మోస్ట్ అండర్ రేటెడ్ టాలెంట్ అన్నమాట మీమర్స్, అండ్ ఐ రెస్పెక్ట్ యూ ఆల్ సో మచ్. కీప్ మేకింగ్ మీమ్స్ అండ్ ఎంటర్టైనర్స్ గైస్. అదనమాట ఈ వీడియోకి. మీ కనుక వీడియో నచ్చినట్టయితే కిందకి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి కనుకుంటున్నాను. ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయిపోండి. దట్స్ ఎవ్రీథింగ్ ఐ హావ్ ఫర్ టుడే, అండ్ ఐ సీ యూ గైస్ నెక్స్ట్ వీడియో. పీస్.